हेलो फ्रेंड्स वेलकम टू शेषुस पाकशाल अंदर एला चला बहुनानी नैन नागल चवती दाने कोसमन चिमली इंका लेमन रईस मैं आनियन वेलुल्ली तिनामु दाने कोसम लेमन रईस मंच हलवा चसानु चलवीडी वड़पप्पु देवड़ी पेटा मैं इधी आंध्र सैड चेसुकुंटामु ऐक्चुअल कार्तिक मासंलो पौर्णमी मुंदु वच्चे चवती रोजु नागुल चवति चेसुकुंटामु दीन कोसम मेमु पुट्ट दग्गरिकि वेल्लि पालु पोस्तामु इंका कोडिगुड्डु वेस्तारु पसुपु कुंकुम चलिवेडि चिमिली अन्नी तीसुकोनि वेल्लि अक्कड चेस्तामंडि पिल्लल कोसम चूसे वाळ्ळु अयिते मंचिदनि चेप्पि तप्पकुंडा वेल्तारु ఇంకొకటి ఏంటంటే ఈ ఫెస్టివల్ చేయడం వల్ల కంటికి సంబంధించి చెవులకి ఇట్లా సంబంధించి కొన్ని కొన్ని వ్యాధులు రావని చెప్తారు పెద్దవాళ్ళు అందుకని కూడా మేము నాగేంద్ర స్వామికి అంటే మొక్కుకుని కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు ఈ రోజు నేను ఇంట్లోనే చేసుకున్నానండి కరోనా గురించి బయటికి వెళ్ళడానికి లేదు కరితబద్లో ఒక టెంపుల్ ఉంటుందన్నమాట అక్కడికి వెళ్లి చేసుకుంటాము అక్కడ పుట్టు ఉంటుంది టెంపుల్లో అందులో పోస్తాము లేదంటే మాకు ఇక్కడ రాజభవన్ పక్కన లేక్యూ గెస్ట్ హౌస్ ఉంది కదా అందులో కూడా అలౌ చేస్తారు గుడి ఉంటుంది గుడి పక్కన పుట్టు ఉంటుంది అక్కడ కూడా అలౌ చేస్తారు ఇప్పుడు అవన్నీ ఏం లేవు కదా ఇంట్లోనే నైవేద్యం పెట్టి అన్నం పెట్టేసుకున్నానండి అవి మీకు చూపిస్తాను చూడండి ముందుగా నేను నువ్వులు తీసుకున్నాను ఇది మెజర్మెంట్ ఏం లేదండి ఇలా వేసేసుకున్నాను అవి మిక్సీకి వేసాను మరీ పేస్ట్లా కాకుండా జస్ట్ ఇట్లా 2 టైమ్స్ తిప్పేసి తీసేసాను అన్నమాట రెండు అలా పౌడర్ కింద చేసాను నెక్స్ట్ ఇందులో బెల్లం డైరెక్ట్గా వేసేసాను బెల్లం వేసి మళ్ళీ మిక్సీకి వేసాను చాలా ఈజీగా అయిపోతుందండి చిమిలి ఇది దేవునికి పెట్టడానికే కాదు డైలీ లేడీస్ ఇది తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న కాల్షియం మనకి చాలా బాగా యూస్ అవుతుంది లేడీస్కి తొందరగా మోకాలు నొప్పులు అవి వస్తాయి కదా అవి రాకుండా ఉంటాయి నెక్స్ట్ చలివిడి చూపిస్తున్నాను చలివిడి కోసం బెల్లం బియ్యం పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను బియ్యం పిండి నార్మల్ బయట తీసుకొచ్చింది అన్నమాట తడి బియ్యం అట్లా ఏం చేయలేదు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మరి వాటర్ ఒక 4 స్పూన్స్ వరకు వాటర్ పట్టింది అంతేనండి వాటర్ ఎక్కువ పట్టదు మనం ఇట్లా కొంచెం వాటర్ వేయగానే బెల్లం కరిగిపోతుంది అన్నమాట కలుపుతూ ఉండగా అందుకే ఎక్కువ పట్టదు ఈ చల్మెడ్ని ఇట్లా చేసేసాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చలివిడి మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు ఏ పూజ చేసినా చలివిడి పెసరపప్పు పెట్టేవారు ఆ చలివిడి కూడా మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం అన్నమాట యాక్చువల్గా దేవుడికి వండింది పెట్టమన్నమాట అందుకే ఇలా చలివిడి చిమిలి చేసి పెడుతున్నాం ఇవైతే గ్యాస్ మీద పెట్టకుండానే అయిపోతాయి కదా చూడండి చలివిడి ఈ విధంగా చేశాను ఇట్లా రెండు ముద్దలు చేసేసి పక్కకు పెట్టేశాను నెక్స్ట్ ఇందులోకి పెసరపప్పు కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి పెట్టుకొని వాటర్ తీసేయాలన్నమాట చలివిడి పెసరపప్పు కాంబినేషన్ బాగుంటుందండి నెక్స్ట్ రైస్ బాయిల్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అది లెమన్ రైస్ చేయడం కోసమని పల్లీలు ఫ్రై చేస్తున్నాను పల్లీలు ఇలా నార్మల్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసాక ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా ఆయిల్లో కూడా ఫ్రై చేసేసి పల్లీలు తీసి పక్కకు పెట్టేస్తున్నాను చింతపండు పులిహోర కూడా చేసేసుకోవచ్చు కాకపోతే నేను పులిహోర అంత ఇష్టపడనండి అందుకని లెమన్ రైస్ చేస్తున్నాను
పిల్లలుంటే చింతపండు పులిహోర ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, వాళ్ళు ఊర్లో లేరు కదా, మా ఇద్దరికే కదా, అందుకని ఇంకా లెమన్ రైస్ చేస్తాను అనమాట. నెక్స్ట్ పల్లీలు తీసేసి అదే ఆయిల్లో శనగపప్పు వేసాను. శనగపప్పు ఒక 3 స్పూన్స్ వరకు వేసాను అనమాట. 1.5 స్పూన్ మినపప్పు కూడా వేస్తున్నా. తొక్క మినపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది పులిహోరకి, అందుకని ఈ పప్పు వేస్తున్నాను. ఇవి ఫ్రై అయ్యాక ఆవాలు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అవి కూడా ఫ్రై అయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేస్తున్నాను, అంటే మాకు ఇక్కడ మిర్చి అంత ఘాటు లేవన్నమాట, అందుకని ఎక్కువ వేస్తున్నాను. ఘాటు ఉన్నవైతే చూసుకొని వేసుకోవచ్చు. చూడండి ఎన్ని పచ్చిమిర్చిలు వేసాను, అయినా కూడా ఏమీ కారం అనిపిస్తలేదండి పులిహోర. పులిహోర దేవుడికి పెట్టడానికి కాదనమాట, మామూలు మేము లంచ్లో తినడానికి. నెక్స్ట్ పసుపు యాడ్ చేశాను. కొంతమంది అయితే కట్ చేసిన వెజిటబుల్స్ కూడా తినరండి, కట్ చేసినవి ఏవి కూడా తినరు ఈరోజు. ఇంకా ఇంగువ వేసాను. ఈ ఫ్రై అయిపోయినాక వైట్ రైస్లో యాడ్ చేసేస్తున్నా. వైట్ రైస్లో దానికి ముందు సాల్ట్ పసుపు కూడా వేస్తున్నాను. సాల్ట్ సరిపడా వేసాను. పసుపు ఆయిల్లో వేసాను కదా, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. సరే నేను తక్కువ వేసానని డౌట్ ఉండి కొంచెం ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. దానిపైన ఈ తాలింపులన్నీ వేసేసాను. ఇది కొంచెం కలుపుకొని లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను. లెమన్ 3 లెమన్స్ వేస్తున్నానండి. ఇంతేనండి, లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు లంచ్ బాక్స్కి ఇదే ఇచ్చేసాను మా వారికి. ఇంకా చెప్పండి, మీలో ఎంతమంది ఈరోజు నాగుల చవితి చేస్తున్నారు? పుట్ట దగ్గరికి వెళ్ళారా? ఈ కరోనా ప్రాబ్లం వల్ల వెళ్ళేదా? పైన పల్లీలు వేస్తున్నాను. ముందుగా వేసేస్తే రైస్ లోపలికి వెళ్తే పల్లీలు సాఫ్ట్గా అయిపోతాయి అనమాట, అందుకని పైన వేస్తాను ఎప్పుడూ. ఈరోజు ఐటెం ఇదేనండి, పులిహోర, చిమ్మిలి, చలివిడి, పెసరపప్పు, దేవుడికి పాలు, ఇవే పెట్టానండి పూజకి. ఈ విధంగా ఈరోజు గడిచిపోయింది. ఇక నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.